కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ సర్కార్ బడ్జెట్పై దేశ ప్రజలందరూ ఇప్పుడు ఎంతో ఆశగా మరెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 23న 2024-25 బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పిస్తారు. జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. జూలై 22న ఆర్థిక సర్వేను సభకు సమర్పిస్తారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ ద్వారా చెప్పారు. ఎన్నికల సంవత్సరం కావటంతో ఈ ఏడాది 1 ఫిబ్రవరి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కీలకమైన పాలసీ ప్రతిపాదనలు, ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు ఉండవు. 23న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు, నిర్ణయాలు ఉంటాయి. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత కొత్తగా మరోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడటంతో పూర్తి స్థాయి బడ్జెట్ తీసుకొస్తున్నారు. మోదీ 3.0లో ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ ఇదే. దీంతో వరుసగా 7 సార్లు బడ్జెట్ సమర్పించిన ఘనతను నిర్మలా సీతారామన్ అందుకోనున్నారు. ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ వరుసగా 6 సార్లు బడ్జెట్ సమర్పించారు. మూడోసారి పవర్లోకి వచ్చిన మోదీ సర్కార్ తొలిపద్దు కావటంతో దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంచనాలు అదే స్థాయిలో పెరుగుతున్నాయి. పైగా ఈసారి బీజేపీకి మెజారిటీ లేకపోవటము మరింత కీలకంగా మారింది. అంచనాలు అందుకునేలా పద్దు ఉంటుందా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే బడ్జెట్ ఉంటుందని జూన్ 27న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన సమయంలోనే చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఈసారి బీజేపీకి పూర్తి మెజారిటీ రాలేదు. సాధారణ మెజారిటీకి అడుగు దూరంలో ఆగిపోయింది. మోడీ సర్కార్ను చంద్రబాబు, నితీష్ తమ భుజాలపై మోస్తున్నారు. 16 మంది ఎంపీలతో టీడీపీ, 12 మంది ఎంపీలతో జేడీయూ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇప్పుడు బడ్జెట్లో మిత్రపక్షాల డిమాండ్లను మోదీ సర్కార్ మోయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. బడ్జెట్ కేటాయింపుల కోసం ముందుగానే కీలక ప్రతిపాదనల్ని కేంద్రం ముందు ఉంచారు చంద్రబాబు, నితీష్. ప్రధానంగా అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కేంద్రం ముందు పలు కీలక డిమాండ్లు పెట్టాయి. మౌలిక సదుపాయాల వ్యయం కోసం కేటాయించిన 100 కోట్లకు దీర్ఘకాలిక రుణాలను దాదాపు రెట్టింపు చేయాలని 2 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయని తెలుస్తోంది. బడ్జెట్ ముందు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రాన్ని భారీ ఆర్థిక సాయం కోరారు. తమ రాష్ట్రానికి 100 కోట్లకు పైగా సాయం అందించాలని ప్రధాని మోదీని అడిగినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం భారీగా నిధులు అవసరమవుతాయని, అలాగే కీలక ప్రాజెక్టులకు కూడా నిధులు అవసరం ఉందని మోదీతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. బాబు కోరినన్ని కాకుండా సంతృప్తిపరిచే స్థాయిలో కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు ఉంటాయన్న చర్చ ఢిల్లీ వీధుల్లో చక్కర్లు కొడుతోంది. టీడీపీ కూడా రాజధాని అభివృద్ధి కోసం కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం ఆశిస్తోంది. అయితే సాయం అందించేందుకు మోదీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే బాబు అడిగినంత మొత్తాన్ని బడ్జెట్లో కేటాయిస్తారో లేదో అనేది ఆసక్తికరంగా మారింది. మోదీతో భేటీ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు చంద్రబాబు. విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులకు మద్దతివ్వాలని కోరారు. కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. ఏపీకి సాయం అందిస్తామని నిర్మల కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా ఎంత సాయం అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. బడ్జెట్ రోజే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం చంద్రబాబు ఒక్కరే 1 లక్ష కోట్ల కంటే ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించారని తెలుస్తోంది. చంద్రబాబు ప్రతిపాదనల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి నిధులు, పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, అమరావతిలో మెట్రో ప్రాజెక్టులు, లైట్ రైల్ ప్రాజెక్ట్, విజయవాడ నుంచి ముంబై, న్యూఢిల్లీకి వందే భారత్ రైల్ కోసం కూడా చంద్రబాబు సాయం ఆశిస్తున్నారు. అదనంగా వెనుకబడిన జిల్లాలకు గ్రాంట్లు, రామాయపట్నం ఓడరేవు, కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ వంటి వాటికి మౌలిక సదుపాయాల కోసం అధిక నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం ముందు చంద్రబాబు ఉంచిన కీలక ప్రతిపాదనలు ఏంటంటే
ఏపీ రాష్ట్ర జీడీపీలో ఆర్థిక లోటు పరిమితిని ప్రస్తుతమున్న 3% నుంచి 3.5% పెంచాలని కోరారు. దీని ద్వారా 2025 ఆర్థిక సంవత్సరానికి అదనంగా 0.5% రుణాలు తీసుకోవచ్చు. ఇది 7,000 కోట్లకు సమానం. అమరావతి రాజధాని నిర్మాణం కోసం 50,000 కోట్లు అడిగారు. ఇందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15,000 కోట్లు కేటాయించాలని కోరారు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి 12,000 కోట్ల నిధులు కావాలని, అలాగే రాబోయే రోజుల్లో మరింత సాయం అందించాలని కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్న అప్పులను క్లియర్ చేసేందుకు వచ్చే 5 ఏళ్లలో 15,000 కోట్లు కేటాయించాలని కోరారని తెలుస్తోంది. కేంద్రం అందిస్తున్న 50 ఏళ్ల లోన్ స్కీమ్లో భాగంగా మౌలిక వసతుల అభివృద్ధి కోసం 10,000 కోట్లు అడిగారట. ఇప్పటికే జేడీయూ అధినేత, బీహార్ ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించారు. బీహార్కు స్పెషల్ స్టేటస్ కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్టేటస్ కుదరకపోతే అంతే స్థాయిలో స్పెషల్ ప్యాకేజీ అయినా ఇవ్వాలని గట్టిగా అడుగుతున్నారు. అంతేకాదు, బీహార్లో 9 కొత్త విమానాశ్రయాలు, 2 పవర్ ప్రాజెక్టులు, 2 నదీజలాల కార్యక్రమాలు, 7 వైద్య కళాశాలల ఏర్పాటు కోసం నిధులు కోరుతున్నారు. ఈ ఏడాది 1 ఫిబ్రవరి సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం పథకం కింద సుమారు 1.3 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో సగభాగం కొన్ని ఆర్థిక సంస్కరణల్ని అమలు చేయాలని షరతు విధించింది. మార్కెట్ నుండి నిధులను రుణం తీసుకోవటానికి రాష్ట్రాలు మరింత సౌలభ్యాన్ని కోరుతున్నాయి. రాష్ట్రంలో రాజధాని నగరాన్ని నిర్మించడానికి, ఇతర ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి సహాయ ప్యాకేజీని మోదీని అభ్యర్థించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు, నితీష్ చేసిన భారీ డిమాండ్లు కేంద్ర బడ్జెట్పై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. అప్పులు తగ్గించేందుకు కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటున్న ఈ సమయంలో చంద్రబాబు, నితీష్ కుమార్ డిమాండ్లు నెరవేర్చడం మోదీ సర్కారుకు అంత ఈజీ కాదంటున్నారు. 2025 మార్చి నాటికి బడ్జెట్ లోటు 5.1% తగ్గించాలని నిర్మలా సీతారామన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎస్ఎన్పీ గ్లోబల్ రేటింగ్స్ వంటి క్రెడిట్ రేటింగ్ల కంపెనీలు భారతదేశ రుణాన్ని అప్గ్రేడ్ చేయాలా వద్దా అని నిర్ణయించడానికి ఆర్థిక దృక్పథాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. దీంతో కేంద్రం ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల డిమాండ్లను నెరవేర్చుతుందా లేదా అనే విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటికే తీవ్ర అప్పుల్లో ఉంది. కేంద్రం నుంచి సాయం అందకపోతే తాము బయటపడటం కష్టమని చంద్రబాబు ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. మరోవైపు మిత్రపక్షాలపై మోదీ ప్రభుత్వం ఆధారపడినందున ఈ టర్మ్ బీజేపీ తీసుకునే నిర్ణయాలు అంత ఈజీగా ఉండకపోవచ్చంటున్నారు ఎక్స్పర్ట్స్. తప్పనిసరిగా మిత్రపక్షాల్ని ఒప్పించి వారి సలహాలు సూచనలతోనే ముందుకు సాగాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈసారి బలమైన ప్రతిపక్షం ఉన్నందున కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్డీఏ సర్కార్ తీసుకోకపోవచ్చన్న అభిప్రాయం ఉంది. మోదీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి దోహదపడుతుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇది ప్రధానమంత్రి ఆధిపత్యాన్ని తగ్గిస్తుందని, పాలనను వికేంద్రీకరిస్తుందని, దానివల్ల ప్రభుత్వాన్ని నిలదీసే ధైర్యం వస్తుందని అధికార యంత్రాంగం, న్యాయ వ్యవస్థ, మీడియా వంటి సంస్థల్ని మరింత స్వతంత్రంగా, బలోపేతంగా మార్చగలదని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో సామాన్యుల నుంచి కార్పొరేట్స్ వరకు అందరి జీవితాల్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి. భారత్ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ముందుకు నడిపించటమే ఈ దఫా తన లక్ష్యమని ప్రధాని మోదీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్త బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రతిపక్షాల బలం పెరిగినందున వచ్చే సమావేశాలు మరింత అలజడితో సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత నెల 24 నుంచి ఈ నెల 3 వరకు జరిగిన తొలి సమావేశాల్లో నీట్ ఎగ్జామ్, మణిపూర్ ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తవడం, అగ్నిపథ్ స్కీమ్ వంటి పలు కీలక అంశాలు అధికార విపక్షాల మధ్య అగ్గిరాజేశాయి. నీటిపై పార్లమెంటు చివరి రోజు చర్చకు అనుమతి ఇవ్వాలని రాహుల్ గాంధీ రాసిన లేఖను పరిగణలోకి తీసుకోకుండా స్పీకర్ ఓం బిర్లా లోక్సభను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈ నెలలో రానున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షం తన పంతం నెగ్గించుకునేందుకు మరింత దూకుడుగా వ్యవహరించే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈసారి కేంద్ర బడ్జెట్పై ఎన్డీఏ సర్కార్, మిత్రపక్షాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. మరి మిత్రపక్షాల డిమాండ్లను మోదీ సర్కార్ నెరవేరుస్తుందా లేక పొదుపు మంత్రం పేరుతో
అడిగినన్ని నిధులు ఇచ్చేందుకు ససేమిరా అంటుందా అనేది తేలాల్సి ఉంది. అంతేకాదు అన్ని వర్గాల ప్రజల్ని నిర్మలా సీతారామన్ మెప్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీతారామన్కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్ కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు వస్త్రంలో బడ్జెట్ ప్రతుల్ని తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందున్న మొదటి సవాల్ 2024-25 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం. కొత్త ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాఖను నిర్వహించే బాధ్యతను నిర్మలా సీతారామన్కి మోదీ అప్పగించారు. భారతదేశాన్ని $5 trillion ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడానికి అవసరమైన సంస్కరణల్ని వేగవంతం చేసే బాధ్యత ఇప్పుడు నిర్మలా సీతారామన్ భుజాలపైనే ఉంది.